వెల్కమ్ టు మహా న్యూస్. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కేంద్రంగా రాజకీయ చర్చ నెలకొంది. ఇక వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయొద్దని ఆదేశాలతో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. వాలంటీర్లపై చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష అని వైసీపీ ప్రశ్నిస్తుంటే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ అంటుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆన్లైన్ లో ఇమ్మన్నారు, నా పేదవాళ్ళు బయట రాలేరు, ఎండలు తీవ్రంగా ఉన్నాయి, అలాంటి వారికి బ్యాంకులు వేయకుండా వాలంటీర్లు కాకపోతే వేరే వాళ్ళ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వాల్సిందిగా ఎమ్మెకెనూరులో డిమాండ్ చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శవ రాజకీయాలు చేయొద్దండి, మేమెప్పుడు పేదవాళ్ళ పక్షానే ఉంటాం, మీరెప్పుడు శవ రాజకీయాలు చేయడంలో శ్రద్ధ ఉంటుంది తప్ప నిజమైన సేవ అందించడం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మీరందరూ కూడా చెప్పాలి, మన పార్టీ కూడా చెప్తాం, ఇంటి దగ్గరనే ఇవ్వాలని చెప్తాం, ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎవరెన్ని చెప్పినా నమ్మద్దని కూడా కోరుతున్నా. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల కోడ్ లో ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరైతే ప్రభుత్వ జీతం తీసుకుని వాలంటీర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని వారికి సంక్షేమ పథకాలు అందించకుండా డైరెక్ట్గా ఆఫీసర్ల ద్వారే గతంలో ఎలాగైతే 1వ తారీఖున పెన్షన్ లబ్ధిదారులకు అందిందో ఆ విధంగా అందించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఇదేదో తెలుగుదేశం పార్టీ వల్లే రేపు పెన్షన్లు ఇంటింటికి రావని చెప్పి, రేపు తెలుగుదేశం పార్టీ వల్లే ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయని చెప్పి ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వారి బృందమంతా ప్రయత్నం చేస్తున్నారు. 2000 కోట్ల రూపాయలు పింఛన్ల గురించి ప్రభుత్వం ఉంచినప్పటికీ కూడా గత 10 రోజులుగా గమనించాలి ప్రజలారా, ఏదైతే పింఛన్ల గురించి 2000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉంచిందో ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయని చెప్పి ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వారి బృందమంతా ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎవరెవరైతే పెన్షన్ తీసుకోవాలో వీళ్ళు ఆ ఆఫీస్ దగ్గరకు పోయి అక్కడ పోయి తెచ్చుకోవాలి. ఇంతకుముందు ఇంటి దగ్గరకు వచ్చేది, ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళని తలుపు తట్టి మరీ చేతిలో పెట్టేవాళ్ళు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు తీసుకోవడం మీద జరిగే డిలే కానీ, ఎందుకంటే 70 ఇళ్లకో 60 ఇళ్లకో ఉన్న ఒక వాలంటీరు చేయగలిగిన సర్వీస్ అంత ఇదిగా, ఇంకా ఆల్రెడీ ఉద్యోగాలు డిఫరెంట్ బాధ్యతలు ఉన్న సెక్రటేరియట్ 10 మంది ఉన్న దగ్గర అది అంత ఫాస్ట్గా అంత కాదు, ఎందుకంటే అక్కడికి పోయి తెచ్చుకోవాలి. కానీ గమనించాల్సింది అందరూ ప్రజలందరూ అంటే ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే ఒక సంస్థను దీనికోసం పెట్టి సిఎఫ్డి అనే పేరుతో, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా, అసలు ఆ వ్యవస్థే వద్దని చెప్పి కూడా పిటిషన్ ఇచ్చి ఇప్పుడు తాత్కాలిక ఆనందం కోసం ఏదో అది కొంపలు అంటుకుపోతున్నాయి ఈ వ్యవస్థ, దీన్ని దూరం పెట్టమని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ చేయించి అక్కడి నుంచి ఓ డైరెక్షన్ తీసుకొచ్చి దీని మీద ఈ నెల రేపు నెల పెన్షన్లు టైంకు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే వాటిని అట్లా రాకుండా అడ్డం కొట్టాడనే విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనించాలి. పెన్షన్దారుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 66 లక్షల మంది పెన్షన్దారుల్ని 3 మాసాల పాటు నరకయాతనకు గురి చేస్తున్నటువంటి దానికి కారణం ఎవరు? ఈ పేదవాళ్ళందరూ, 66 లక్షల మంది పేదవాళ్లు, ముసలి ముతక వికలాంగులు 3 రోజుల పాటో 4 రోజుల పాటో సచివాలయాల దగ్గర పడిగాపులు పడి చంద్రబాబు పరిపాలనలాగా మళ్లీ గుర్తుకొచ్చేట్టుగా ఇవాళ ఈతి బాధలకి, ఈ దుర్మార్గ, ఈ రకమైనటువంటి నరకం చూసేటువంటి కార్యక్రమానికి మీ కుట్ర కాదా ఇదంతా? ఈ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం